ఏ ఊరిది? ధర్మపూర్. ఎట్లా ఉంది పరిస్థితి? కరెంట్ వస్తున్నా? కరెంట్ అయితే ట్రిప్ అయితే 5 గంటలు, 5 గంటలు ఇస్తున్నారు, 7 గంటలు ఉండి 5 గంటలు ఇస్తున్నారు. 5 గంటల్లో మర ట్రిప్ అవుతుంది. ఎప్పుడు ఇస్తారు? ఒక్కడికి ఇస్తున్నారు 5 గంటలకే బంద్ చేస్తారు. 1 గంటలకు ఇస్తారు. ఎప్పుడు? మధ్యాహ్నం. మధ్యాహ్నం 5 గంటలకే బంద్ అవుతుంది. సరిపోతుందా? 7 సరిపోతుంది. 7 గంటలు సరిపోకుండా 5 గంటలు సరిపోతుంది. అందులో ట్రిప్ అవుతుంది అప్పుడప్పుడు. మళ్ళీ పోయి వేయాలి. మళ్ళీ ఇంకేమి వాడే వాడేస్తారు కదా, తక్కువ అవుతుంది కరెంట్. మరో గంట మోటార్ ఆఫ్ అవుతుంది కదా. అదే అదే మరి బంద్ అవుతుంది. మళ్ళీ అదే తక్కువ పడుతుంది కరెంట్. మళ్ళీ ఏమన్నా మీరు చెప్పలేదా ప్రభుత్వం? చెప్తున్నా మస్తు. ఇంకా ఇప్పుడు సురువైంది కొద్ది కాల్సింది. తెలంగాణ గురించి తెలుసా మీకు? తెలంగాణలో మంచిగా ఉంటుంది కరెంట్. అక్కడ 24 గంటలు ఫ్రీ కరెంట్. ఇక్కడైతే ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నారు సార్. అదే 24 గంటలు ఇస్తే బాగుంటుంది కదా. మరి 7 గంటలు బట్టి 7 గంటలు వచ్చారు. ఏమేమి ఉన్నాయి మీ పొలాలు? పొలాలు ఇప్పుడు వంకాయలు చెరుకున్నది. నీళ్ళు సరిపోతాయి? ఏడు సరిపోతాయి, సరిపోకొచ్చింది. 5 గంటలు ఎంత సరిపోతాయి? చెరువులు అవి ఏం లేవు? చెరువులు లేవు ఇక్కడ, ఏం లేవు. చెరువులు కుంటలు ఏం లేవు ఇక్కడ. కాలి బోర్లు ఒకటే. దాని మీదనే మొత్తం వ్యవసాయం దాని మీద. మళ్ళీ అది ఇస్తున్నారా 2000 ఆడోళ్ళకు? 2000 ఒక్కసారి ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ కంతు పడ్డాయి. తోడు మంది పడే తోడు మంది పడలే. ఒక్కసారి అంటే ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? 5 నెలలు అవుతుంది. ఒక్కసారి ఎందుకు మళ్ళీ 5 నెలల నుంచి ఏం చేసింది? ఒకటేసారి ఇచ్చాను. తెలంగాణలో తెలుసు రైతులకు సంవత్సరానికి 10,000 ఇస్తారు తెలుసా? రైతు బంధు ఇస్తున్నారు. ఇక్కడ అంత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైనా లాభం అయిందా? ఇక్కడ ఏం లాభం? ఇదే చెప్తున్నారు కదా, ఒకటి పది చేసిన పైసలు అయిపోయాయి. బియ్యం పైసలు చేసినట్టు కొద్ది 170 రూపాయలు ఒక మనిషికి. ఎట్లా అనిపిస్తున్నది తెలంగాణ పక్కనే పెట్టుకొని? మంచి ఉంది కదా. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ లేదు కదా ఇప్పుడు. తెలుగు భర్తేనిల్ల. తెలుగు భర్తద. ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి? కరెంటు పరిస్థితి ఖరాబ్ ఉన్నది ఇక్కడ. మాతా పూరా ఇప్పుడు 4 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అది సరిగా లేదు. 12 కిటల్ పోతున్నది వస్తున్నది. మళ్ళీ మాకు చాలా ప్రాబ్లం వచ్చింది కరెంట్ నుంచి అయితే. మళ్ళీ కాంగ్రెస్ చూడండి, మేము కరెంట్ అట్లు ఇస్తాము ఇట్లు ఇస్తాము అంటున్నారు. ఏం లేదు వాళ్ళకంటే. సిద్ధరామయ్యకి అడగండి, మాకేం అడుగుతున్నారు అంటున్నారు. ఇంకేం చేయాలి? మాది బీదర్ జిల్లానే, ఇది ధర్మపూర్. తెలంగాణలో 24 గంటలు 24 గంటలు ఆడిస్తారు. మాతో 7 గంటలు కూడా లేదు, ఇప్పుడు 4 గంటలు ఇస్తున్నారు. కరెంట్ సరిగా లేదు. ఒకటికి ఒకనాడు ఒకటికి ఇస్తారు, ఒకనాడు నైట్కి ఇస్తారు. నైట్కి ఓడిపోతాడు పాములవి గర్వానికి. నైట్లో ప్రాబ్లం వచ్చింది చూడండి. ఒక మూల పండితే మేము బతుకుతాము. వాడు దినం 2 వేలేసాడు బస్ ఫిరి చేస్తాడంటే లాభం వచ్చింది. రైతు బీమా రైతు బంధు ఏం లేదా ఇక్కడ? ఏం లేవు. మీకు తెలుసా రైతు బంధు రైతు బీమా గురించి? అన్నీ తెలుసు. మేము బార్డర్ ఎక్కున్నాం, మాకు తెలియదు అంతా. మా చుట్టాలు ఇట్టాలంతా. మరి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకు? వస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ మా అయితే లేవు అవి. వీడు అన్ని చేసేది ఒకటి ఏం చేసేది ఉండే. ఈ బస్సులు గిసులు రైతులకు ఇప్పుడు రుణమాపులు గవి ఏమన్నా చేసాడు, గవి చేసేది ఉండే. ఇవన్నీ ఏమి చేసాడు దండు? లేని వాళ్ళకు పింఛన్ తోడు ఎక్క చేసేది ఉండే. ఇప్పుడు భూములు లేవు, వాళ్ళకి ఏమన్నా చేసేది ఉండే. అది మీదకు ఇన్ని ఏం చేసినా మంచిగానే ఉన్నాయి. రాహుల్ గాంధీ అంత ఫ్రీ ఉన్నదని అట చెప్పుకో తిరుగుతున్నాడు. మరి ఈడ ఏమున్నది? తెలంగాణలో ఉన్నాడు రాహుల్ గాంధీ. మరి తెలుగు చెప్పుడు. మరి మీరు పోయి ఇట్లా అంటున్నారు అక్కడ రైతులు అని. కరెంట్ ప్రాబ్లం మాకు 7 గంటలు ఇస్తే చాలు, కానీ కరెంట్ కంటిన్యూ ఉండాలి. ఎంపీ ఎలక్షన్ ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ దాకా ఇట్లా దొబ్బుతారు, ఎక్క తక్క ఇచ్చుకుంటా. అది అయిపోయానంటే మరి ఇస్తారా లేదా అది బి తెలియదు. ఏం చేసేది కూడా మా గవర్నమెంట్ పడిపోగలది అని అదొక బుగులు ఉన్నది. ఇంకా ఏం పని చేస్తావు? వ్యవసాయం. రైతు బంధు కూడా లేదు కదా? లేదు రైతు బంధులే, ఏం లేదు. రైతు బీమా ఉందా? లేదు. చచ్చిపోతే కూడా లేదా? ఏం లేదు. మా దగ్గర ఉన్నది చచ్చిపోతే 5 లక్షలు. మొత్తం మళ్ళీ పెండ్లు అయినా కూడా మీదకి లక్ష ఉన్నది కదా. మా దగ్గర అది లేదు. కరెంట్ బిల్లు కూడా చేసాడు ఇండ్లది. మరి దోశ విన్నట్లు పెరి అన్నాడు. ఇక మళ్ళీ బిల్లు పెట్టడు మిన్నది బిల్లు పెంచుకుంటున్నారా? ఏ మాదికి ఏం లేవు. అన్ని కర్ణాటక స్కీమే లేదు. మరి తెలంగాణలో అన్నీ ఉన్నాయి కదా. ఉంటే వచ్చే మాకు పనికిస్తారు. తెలుగు భర్తల్లా? భర్తలా. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. మళ్ళీ ఏం చేస్తాం? ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నదా? బాగానే డబ్బులు. ఎక్కడ మా కర్ణాటకలో డబ్బులు ఏం లేవు. రైతు బంధు లేదా? రైతు బంధులే, ఏం లేదు. చెయ్యాలి, కష్టం చేయాలి, తినాలి, ఉండాలి. ఇప్పుడు రైతు బీమా కూడా లేదు. ఏం లేదు. బీమాలే, గుమలే, ఏం లేదు. కష్టం చేయాలి, భూమిలో తినాలి. మన కష్టం మన ఎంబడి. డబుల్ బెడ్రూమ్?
డబ్బు మన కర్ణాటకలో డబల్ డబ్బు ఇస్తాడు. మరి ఏమిస్తున్నాడు? ఏం లేదు, అవే పింఛన్ పైసలు, ఇంత బియ్యం, అన్ని నరికిండ్రు. కాంగ్రెస్ పరపతమ్మ చిత్త చేస్తాం అట్లా చేస్తామండ్రి, అట్లనే ఇట్లా ఇక వాళ్ళు చేశారు వాళ్ళు చేసిండ్రు, మాది మా పని మేము చేస్తున్నాం, ఇక వాళ్ళ దాకా ఆడబోవాలి మేము. ఇట్లనే ఊళ్ళో ఎవడన్నా వస్తే మాట్లాడతాం, సపరా కూకుంటాం. లక్ష్మి లేదా మీ దగ్గర? కళ్యాణ లక్ష్మి ఉన్నది, ఏమే ఉండే 50-60 ఏళ్ళు ఏముండేను. ఇప్పుడు ఈయనకు వచ్చారు, ఇంకా అవి ఏడాడ బీడుపడ్డాయని అమ్ముకుంటున్నారు, తింటున్నారు, మందికి మోసం చేస్తున్నారు. ఎవరికి ఎవరు ఏం చేస్తారు సార్? ఏనా బీగిట్లో బీడుపడ్డాయి భూములు ఉండే అంటే అమ్ముతున్నారు, 12 వాళ్ళు తింటున్నారు, 4 వీళ్ళకి ఇస్తున్నారు. గదే పరిశాని ఏం ఫైదా కాలే మీకు? ఏం ఫైదా లేదు. తెలంగాణలో ఉంటే బాగుంటుందా? జర నయం ఉన్నది వీడికి ఆడికి, అదే భూమి పరిశీలి చేస్తున్నాడు. మాకైతే ఒక్క 10 పైసలు వేయలేదు, ఇయ్యకొచ్చాడు. రైతు బంధులే ఏం వేయలేదు, ఎక్కడ లేదు. అది కష్టం, ఇదే చేనులో పని చేయలేదు, ఏం ఉన్నది గది దిన. నాది తెలంగాణలో ఉన్నది నా భూమి, కానీ ఇక అక్కడ ఇల్లు లేదు కదా, నాది ఇల్లు లేకపోయి ఇక ఏం. మా కొడుకులకు వస్తాయి, రైతు బంధులు వస్తాయి మా కొడుకుల పేరు నుంచి ఉన్నది, అక్కడ ఖరీదు చేసిన. మీ దిక్కు బాగున్నది, మా దిక్కు ఏమున్నది? ఒక 10 పైసలు ఇచ్చుండలేదు వాడు. ఈ ఎక్కరు ఈ 10 గుంటలు 2 గుంటలు ఏమిస్తున్నారు? నాకు ఇప్పుడు ఎక్క తక్క 10 ఎకరాల భూమి ఉన్నది, అట్లా నాకైతే ఒక్క పైసే వాడలేదు. మా కర్ణాటకలో ఏం లేదు. కరెంటు మంచిగా ఉంటేనే మాకు మంచిగా ఉంటుంది. మాదికైతే అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, మోసం చేశారు. ఎవరు? బరువురు. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం సార్. ఎట్లా నడుస్తుంది మీ వ్యవసాయం? వ్యవసాయం పూర్తి తక్కువ నడుస్తారు. 5 గంటలు కరెంట్ ఇస్తున్నారు, ఏమి లేదు సార్. ఇప్పుడు 5 గంటలు ఇస్తారు, అది రాత్రి బీస్తున్నారు, ఒక్కొక్క రోజు రాత్రి ఇస్తున్నారు, రాత్రి బి పోవాలి పడుతుంది సార్. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పినారు. ఎవరికి ఒక 30 వచ్చేవానికి, 40 వచ్చేవానికి, 50 వచ్చే ఎవరికి 200 యూనిట్లు ఫ్రీ రాలేదు. అది ఒక సిస్టమ్ పెట్టారంట, దాని ప్రకారమే వస్తుంది, మళ్ళీ ఏం రాలేదు సార్. మీకు రైతు బీమా, రైతు బంధు ఏం లేదు? అవన్నీ తెలంగాణలో ఉన్నాయని మీకు తెలుసా? తెలుసు సార్. డబల్ బెడ్రూమ్ తెలుసు, అది కరెంటు తెలుసు, పూర 24 గంటలు కరెంటు తెలుసు, దళిత బంధువు తెలుసు, అన్నీ తెలుసు. రైతు బీమా, రైతు జాస్తి 5 లక్షలు ఇస్తాడు, 1 లక్ష ఇష్టోడు దిక్కులేడు ఎవడికి. షాదీమూ గారు అయితే ఇక్కడ లేని లేదు. అది ఏం చెప్పాలనుకుంటున్నారు మన తెలంగాణ వాళ్ళు? తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్కి ఓటు వేయకుండి, కాంగ్రెస్కి వస్తే కర్ణాటకలో ఏం బాధ అనుభవించారులే, అదే తెలంగాణ అనుభవిస్తారని చెప్పాలనుకుంటున్నాం అంతే సార్.